పోటీలో ఉన్న అభ్యర్థులకు ప్రవర్తనా నియమావళి పాటించాలని అడిషనల్ ఎస్పీ రవిచంద్ర పేర్కొన్నారు. 7వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగించుకోవాలని, సభలు సమావేశాలకు అనుమతి తీసుకోవాలని చెప్పారు. చీరాల మున్సిపల్ కార్యాలయంలో పోటీలో ఉన్న అభ్యర్థులతో అధికారులు సమావేశం నిర్వహించారు. అభ్యర్థుల ప్రవర్తనా నియమావళి వివరించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఏసయ్య, డీఎస్పీ శ్రీకాంత్, సిఐబి పాపారావు, ఎన్నికల అధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు. మరియు వచ్చే కౌంటింగ్ 14వ తారీఖు కూడా అనుభవం మనమందరం కూడా ఎలక్షన్ బోర్డులో ఉన్నాము. తప్పనిసరి అందరం ఎలక్షన్ బోర్డు పాటించాలి. కాబట్టి ఈ ఎంసీసీ కోడ్ అంటే ఎన్నికల ప్రవర్తనా నియమాల్ని అందరూ తప్పనిసరి పాటించాలి. ఏ ఒక్కరూ పాటించకపోయినా కానీ ప్రభుత్వ ఉద్యోగం పాటించకపోయినా తప్పనిసరి వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటారు. కాబట్టి మీరు కూడా మీ వంతుగా తప్పనిసరి ఎన్నికల ప్రవర్తనా నియమాన్ని పాటించాలని కోరడానికి ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ తర్వాత జరిగే పనులు, దాంట్లో కౌంటింగ్ కానీ ఇవన్నీ కూడా ఈ మూడు కూడా చాలా ముఖ్యమైన పర్వాలే. వీటిలో ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల నియమావళి ఎప్పుడైతే నోటిఫికేషన్ అనవసరంతో అప్పటించి కూడా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఎన్నికల నియమాలను వదిలేయి ఉండాలి. ఎందుకంటే రాజ్యాంగాన్ని అనుసరించి మనమందరం కూడా దానిలో భాగస్వామ్యం కాబట్టి ఖచ్చితంగా మనం ఏదైతే నియమాలు దానిలో చెప్పారో అవన్నీ మనం పాటించాల్సిందే. కాబట్టి మీరు ఒకసారి మళ్ళా కాబట్టి ఆ కాపీ కూడా ఇస్తారు, ఇచ్చుంటారా అని అదొకసారి మళ్ళీ చదువుకోండి. ముఖ్యంగా మీరు ఏదైతే నిబంధన ప్రకారం 5తో పాటించే ప్రచారం చేసుకోవచ్చు, మీరందరినీ ఓటు వేయాల్సిందిగా చేయాల్సి ఇబ్బంది. అది మీకు పూర్తిగా స్వేచ్ఛ ఉంది దాని మీద. అంతేగాని నియమావళిలో ఉన్న ఆ నిబంధనల విరుద్ధంగా ఏదైనా ప్రవర్తిస్తే మాత్రం పోలీసు వారు గట్టి యాక్షన్ తీసుకుంటారు. ఈ నియమావళిని అబ్జర్వ్ చేయడానికి 3 రకాల టీంలు ఉన్నాయి. ఎస్ఎస్టీ, స్టాటిక్ సర్వీలెన్స్ టీం, అది వచ్చేసి యూనియన్ ఉంటారు, అలాగే ఆర్మీ పోలీస్ ఉంటుంది, ఒక ఇంజనీర్ ఆఫీసర్ కానీ ఎవరు ఉంటారు, అట్లాగే ఫ్లయింగ్ స్పాడ్లో కూడా ఆర్మీ పోలీస్ ఉంటారు, అలాగే యూనియన్ గ్రాఫ్ ఉంటారు. ఒకటి ఎంసీసీ ఏదైనా వైలేషన్స్ మీరు ఏం చేసినా కానీ వీళ్ళు ఇమీడియట్గా రికార్డ్ చేస్తారు. అది ఇమీడియట్గా కమిషనర్ గారికి అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా వర్తిస్తుంది. దాన్ని ఆటోమేటిక్గా ఏదైతే వాళ్ళు రిపోర్ట్ ఇస్తారో అది కేసు కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు ముద్దరు ఉంటారు. వీళ్ళు కాకుండా 3 పోలీస్ చెక్ పోస్టులు ఆల్రెడీ ఉన్నాయి, మన ప్రసాద్ థియేటర్, 3 రోడ్ల సెంటర్, అట్లానే సంపత్న చెప్పారు కమిషనర్ ఏమన్నా కరెక్ట్గా మాట్లాడి చేస్తాడేమో అది వేరే విషయం.